హైడ్రా పేరుతో రేవంత్ సర్కార్ రాక్షస పాలన చేస్తోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అర్థం లేని పనులతో ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యాపేటలో 1000 కోట్ల నష్టం జరిగేలా ఉందన్నారు. పేద ప్రజలపై ప్రభుత్వ దమనకాండ స్వాగనివ్వమని తేల్చెప్పారు. ప్రాణం పోయినా ప్రభుత్వ దుర్మార్గాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ మేరకు బాధితులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన పడికేసింది అనుకుంటే పడికేయడం కాదు, పాంపడగలాగా ప్రజల మీద బుస కొడతా ఉంది. ప్రభుత్వమే విధ్వంసం సృష్టిస్తుంది, రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తా ఉంది. ఒక సోయి లేని ప్రభుత్వం, బాధ్యత లేని ముఖ్యమంత్రి, బాధ్యత లేని మంత్రులు, అర్థం పర్థం లేని పనులతోని లక్షలాది మంది ప్రజల్ని నిద్ర లేని రాత్రులకు గురి చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చలేదు. ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో, ఎక్కడ డిమాండ్ చేస్తారో మమ్మల్ని మా హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతారని చెప్పి భయానికి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని అణిచివేసే కార్యక్రమాలకి అధికారం చుట్టింది. రిజిస్ట్రేషన్ జరిగింది ఒక ఆస్తి అంటే ఇక మాకు దీని మీద తిరుగులేదని భావన ఉంటుంది ప్రజల్లో ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రభుత్వ డిపార్ట్మెంట్ కాబట్టి చేసేది, రిజిస్ట్రేషన్ శాఖ అంటే ప్రభుత్వమే. మరి ప్రభుత్వమే ఇన్ని రకాల ప్రజలు నమ్మడానికి, ప్రజలు విశ్వసించడానికి అవకాశం కల్పించి ఇప్పుడు వచ్చి సడన్ గా ఇది బఫర్ జోన్ లో ఉంది, ఇది ఎఫ్టీఎల్ లో ఉంది, దీన్ని మేము కూలగొడతామంటే ఇది ఇచ్చ ప్రభుత్వం అవుతుంది. ఏం మూర్ఖత్వం ఇది, ఏం రాక్షసత్వం ఇది, ఇంత దుర్మార్గం ఇది. లక్షలాది మంది ప్రజలను నిద్రపోనియకుండా చేసే వాతావరణం, అది హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు. సూర్యాపేటలో ఇవాళ ఏదైతే మార్కింగ్ చేసి ప్రజల్ని భయపెట్టిస్తున్నారో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగనివ్వం. నేను శాసనసభ్యుడిగా స్థానం పోయినా సరే ప్రజల వెంట ఉండి తీరుతా, ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గాన్ని ఆపుతాం. కోర్టు ద్వారానైనా వెళ్తాం తప్పకుండా. ఏ సుప్రీంకోర్టు తీర్పును అడ్డం పెట్టి వాళ్ళ ఈ దుర్మార్గం చేస్తుందో ఈ ప్రభుత్వం, తప్పకుండా అక్కడ కూడా వెళ్తాం. తప్పు మీరు చేసి ప్రజలకు శిక్ష ఇస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో కుదరదు.